నేను ఆనం రామనారాయణ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ ఫంక్షన్లో ముగ్గురం ఓ చోట కూర్చున్నాం. చాలాసేపు మాట్లాడుకున్నాం. రాష్ట్ర పరిస్థితులపై మాట్లాడుకుంటుండగా ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకన్నా, మీరు మా పార్టీలోకి వచ్చేయండి అని ముందుగా నేనే పిలిచా. అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న కూడా అసంతృప్తితో ఉన్నారు. అన్నను కూడా పిలిచా, వచ్చేయమని కోరా. ఆయనకున్న అలవాటేంటంటే లాస్టులో నామినేషన్ వేశాక నిర్ణయం తీసుకుంటారు. అది తెలుసు నాకు అంటూ సోమిరెడ్డి చెప్పడం సంచలనంగా మారింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ వీడి టీడీపీలోకి వచ్చేస్తారన్న సంకేతాలను సోమిరెడ్డి ఇవ్వడంతో ఇదే జరుగుతుందని అంతా భావిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతోందో. అన్నా, నేను రామనారాయణ గారు, నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఫంక్షన్లో ఒక నైట్ కూర్చున్నాం. మేము ముగ్గురం లాన్లో చాలాసేపు మాట్లాడుకున్నాం. అన్న కొంచెం అన్హ్యాపీగా, అంటే పరిణామాలు అన్హ్యాపీ అంటే రాష్ట్ర పరిస్థితుల మీద మాట్లాడుతుంటే ఎందుకన్నా మీరు ఆ పార్టీలో వచ్చేయకుండానని చెప్పేసి మాట్లాడాను. నేనే అన్నని మీరు వచ్చేయండి అని చెప్పేసి ఫస్ట్ పిలిచింది నేనే. ప్రభాకర్ రెడ్డి గారుతో కూడా చెప్పాను, ఆయన అసంతృప్తి మాట్లాడి వచ్చిండు అన్న అన్న. అయితే ఆయనకు అలవాటు ఏంటంటే లాస్ట్లో అది నామినేషన్ వేసిన తర్వాత ఏకముందనం ఆయన డెసిషన్ తీసుకుంటాడు, అది కూడా తెలుసు నాకు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.